Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. Byreddy speed ku Jagan breakulu asala karanam idena. రాజకీయాల్లో ఎప్పుడు ఏం జరుగుతుందో చెప్పడం కష్టం. ఎల్లప్పుడూ దూకుడు రాజకీయాలు కలిసి వస్తాయని చెప్పలేం. అలాగని సైలెంట్ గా ఉంటే మంచిదని అనలేం. సమయానికి తగిన విధంగా వ్యవహరిస్తేనే రాజకీయాల్లో మనగలుగుతామనేది వాస్తవం. అయితే చాలా మంది నాయకులు ఈ వాస్తవానికి దూరంగా అడుగులు వేస్తున్నారు. దీంతో వారి భవిష్యత్తును వారే నాశనం చేసుకుంటున్న పరిస్థితి కనిపిస్తోందని అంటున్నారు పరిశీలకులు. కర్నూలు జిల్లా నందికొట్కూరు నియోజకవర్గం వైసీపీ ఇన్ఛార్జిగా ఉన్న బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి దూకుడు ఆయనకు ఫ్యూచర్ లేకుండా చేస్తోందనే వ్యాఖ్యలు వినిపించేలా చేస్తోంది. బైరెడ్డి కుటుంబానికి రాజకీయ ఫాలోయింగ్ బాగానే ఉంది. బైరెడ్డి రాజశేఖర్ రెడ్డి గతంలో ప్రత్యేక సీమ కోసం పోరాటం చేశారు. దీనికి ముందు టీడీపీలో ఉన్నారు. ఇక ఇప్పుడు బీజేపీలో ఉన్నారు. ఈయన తమ్ముడి కుమారుడే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి. అనూహ్యంగా వైసీపీ తీర్థం పుచ్చుకున్న సిద్ధార్థ రెడ్డి జగన్ మనసును ఆకట్టుకుని వెంటనే నందికొట్కూరు ఇన్ఛార్జ్ పదవిని దక్కించుకుని దూకుడు రాజకీయాలు చేస్తున్నారు. దీంతో ఎమ్మెల్యే ఆర్థర్కు సిద్ధార్థకు మధ్య గ్యాప్ పెరుగుతోంది. దీనిపై ఇప్పటికే అనేక ఫిర్యాదులు జగన్కు వచ్చినట్లు సమాచారం. ఈ విషయం తెలిసి కూడా సిద్ధార్థ రెడ్డి లైట్ తీసుకున్నారు. వాస్తవానికి జగన్ సిద్ధార్థ రెడ్డికి నామినేటెడ్ పదవి ఇవ్వాల్సి ఉంది. త్వరలోనే దీనిపై క్లారిటీ ఉంటుందని అందరూ అనుకున్నారు. ఇటీవల జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో డీసీసీబీ డీసీఎంఎస్ చైర్మన్ల పదవులు నామినేటెడ్గా భర్తీ చేశారు. ఈ పదవుల్లో కర్నూలు జిల్లాకు సంబంధించి ఏదో ఒక పదవి ఇస్తారని అనుకున్నారు. కానీ సిద్ధార్థ రెడ్డి వ్యవహార శైలి, ఆయనపై వస్తున్న ఫిర్యాదులను పరిగణలోనికి తీసుకున్న జగన్ ఆయనకు ప్రత్యేకంగా పదవి ఇస్తే మరిన్ని వివాదాలకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని భావిస్తున్నారట. దీనికి తోడు చాలామంది నాయకులు ఇప్పటికే నామినేటెడ్ పదవి కోసం ఎదురు చూస్తున్నారు. యువకుడు ఇటీవలే రాజకీయాల్లోకి వచ్చిన సిద్ధార్థ రెడ్డికి పదవి ఇస్తే వీరంతా పార్టీకి దూరమయ్యే ప్రమాదం ఉందని గుర్తించిన జగన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి అంశాన్ని ప్రస్తుతానికి పక్కన పెట్టారని అంటున్నారు. ఇక జిల్లాలో ఉన్న మంత్రులు వైసీపీ నేతలు సైతం సిద్ధార్థ రెడ్డి దూసుకుపోతుండటంతో తమను ఎక్కడ డామినేట్ చేస్తాడో అన్న ఆందోళనతో ఆయనకు పదవి ఇచ్చేందుకు ఒప్పుకోలేదన్న గుసగుసలు కూడా ఉన్నాయి. ఏది ఏమైనా తన పని తాను చేసుకుని ముందుకు సాగి ఉంటే పరిస్థితి ఇలా ఉండేది కాదని బైరెడ్డి అనుచరులు చెబుతున్నారు.